అందరి ప్రేమ ప్రిస్మృతులు తీసుకొని బాబా దగ్గరకు వెళ్ళాను. బాబా దగ్గరకు పోగు అర్పించడానికి బాబా నుండి దృష్టిని గ్రహిస్తూ ఉన్నాను. బాబా చాలా ప్రేమగా భోగును స్వీకరించారు. Today it was Shiv Baba and Brahma Baba. Even they are combined. ఈ రోజు శివ బాబా బ్రహ్మ బాబా ఇద్దరు కలిసి ఉన్నా. ఎలా అయితే బ్రహ్మ బాబా శివ బాబాని గుర్తించారో అది సరైన విధంగా తెలుసుకున్నారు. ఆ విధంగా యాక్యురేట్ గా గుర్తించి బాబా సరిగ్గా శివబాబాను అనుసరించారు. బాబా సమానంగా అవటం కోసం బాబాను అనుసరించి శ్రీమతాన్ని అర్థం చేసుకొని బాబా మనకు శ్రీమతాన్ని ఇవ్వటం మొదలు పెట్టారు. సో దెన్ బాబా వాజ్ లుకింగ్ ఎట్ మీ బికాజ్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ బాబా అండ్ దాదా. బాబాను వంక చూడటం మొదలు పెట్టారు. ఎందుకంటే నేను బాబాను దాదాను ఇద్దరిని అనుభవం చేస్తున్నాను వేరువేరుగా. బాబా అడిగారు ఎవరితో కనెక్ట్ అయి ఉన్నావు అన్నా. నేను ఇద్దరితో కనెక్ట్ అయ్యాను అన్నాను. శివబాబాతో కనెక్ట్ అయ్యావు. శివబాబాతే ఫస్ట్ కనెక్షన్ ఎందుకంటే మీరందరూ శివబాబా పిల్లలు ఆత్మలందరూ అన్నారు. You start following your Baba was saying your love for Baba, then your love for knowledge and love for jnanam pai unna prema jeevita vidhanam pai unna prema tho so each one of you meer brahma baba nu kuda talchukuntaru annaru. Like Shiv Baba chala mandi inta mandi బ్రహ్మ బాబా అంటే ఇష్టం కదా, శివ బాబా అంటే ఇష్టం, బ్రహ్మ బాబా మీద ఎంతో ప్రేమ ఉండటం వల్ల బ్రహ్మతో కనెక్ట్ అవుతూ ఉంటారు. బ్రహ్మ బాబా వి సే వి హావ్ టు ఫాలో, బట్ హౌ బ్రహ్మ బాబా వాజ్ ఏబుల్ టు ఫాలో శివ బాబా. సో వి ఆల్ ఆల్సో of course have to follow footsteps of Brahma Baba. Manandaram kuda Brahma Baba adugu shadalanu anusarinchali. Tanto paatu Shiv Baba tho gaadamaina sambandham undali. Endukante Shiv Baba sarvashakti mantulu. Shiv Baba kalyanakari. Shiv Baba ne mana bhagyanni ichchevaru. That even if you are following baba gurtu chestu unnaru meeru brahma baba adugu jadalanu anusaristunna shiv baba mee smruti matram shiv baba ade ayi undali. Nenu annanu baba iddaram talchukuntam iddarni talchukuntanu shiv baba ani talchukuntaru brahma baba ani kuda talchukuntanu annanu shiv baba navutu unnaru. అవును మీరు బ్రహ్మ బాబాను అనుసరించాలి కానీ స్మృతి మాత్రం శివ బాబాపై ఉండాలి అన్నారు. నేను చెప్పాను బాబా మేము ఈ తపస్సు మొదలెట్టాం 2 రోజుల ముందు. ఇది చాలా ఉన్నతమైన ప్రయాణం అన్నారు. మరి బాబా దగ్గరకు వచ్చినప్పుడు మీలో ప్రతి ఒక్కరూ నమ్మకంతో వచ్చారు. అది మీ జ్ఞానం మీద నమ్మకంతో మీరు చదువు మొదలెట్టారు, మీ జీవితంలో మార్పులు తీసుకొచ్చారు. అంటే మీరు ప్రయాణంలో ఆల్రెడీ ఉన్నట్టే. వాట్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ ఇస్ ది అటైన్మెంట్ ఆఫ్ ప్రెజెంట్ టైం. మరి బాబా అడిగారు ఇప్పుడు అందరిలో ఏది కనపడుతుందంటే ప్రాప్తి. మరి ప్రాప్తులు గనక లేకపోతే ఇది చాలా ఎత్తు ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్కే కళ ఇదంతా ఎక్కే కళ. కానీ ఎప్పుడైతే ప్రాప్తులు ఉన్నాయో
అప్పుడు మీకు దాని ఫలం మీకు లభిస్తుంది, ఆ ఫలమే మీకు బలాన్ని ఇస్తుంది, గట్టితనం బలాన్ని ఇస్తుంది అన్నారు. మరి బ్రహ్మబాబ డబుల్ లైట్ గా ఉంటూ తనలో ప్రాప్తులను అనుభవం చేస్తూ మరి అంతా చాలా సహజమైన అనుభూతిని పొందారు. As much you are able to find it natural and easy, and you ఎంతైతే మీరు సహజంగా ఈజీగా అనుభవం చేస్తారో అంత ప్రాప్తులు లభిస్తాయి. ఆ మీరు కూడా సేవను నిమిత్తంగా చేయగలుగుతారు. మరి ప్రతి పిల్లలు ప్రతి ఒక్కళ్ళు అలా లోక కళ్యాణకారులుగా అవుతారు. మీ స్థితి మీ యొక్క రూపం వల్ల ఇమేజ్ అవుతుంది అది. మరి ఈ స్థితి కూడా ముఖ్యం, అదే మీలో కనపడే ముఖ్యం ఫలం కదా. మరి మన ప్రయత్నాలు ఎలా ఉండాలంటే ఎవిడెంట్ ఫ్రూట్ మనల్ని ప్రోత్సహిస్తున్నట్టు ఉండాలి, మనలో ఆ ఫలం కనపడుతూ ఉండాలి. మనకి ఏదైతే లభిస్తుందో ఏదైతే ప్రాప్తిస్తుందో ఇప్పుడు శక్తి బాబా యొక్క సహాయం ఇవే కదా ప్రాప్తులు. ఎప్పుడైతే ఈ ప్రాప్తులు మనలో ఉంటాయో అప్పుడు ఇది చాలా తేలిగ్గా అవుతుంది. ఎప్పుడైతే ఇది ఈజీ అవుతుందో అది అప్పుడు ఇంకా ఇంకా చేయగలుగుతాం. మరి బాబా మన నాకు ఉత్సాహాన్ని కలిగిస్తున్నారు. శివబాబాను తలుచుకుంటూ బ్రహ్మ బాబాను అనుసరిస్తూ క్వాలిటీ పురుషార్థం చేయమని చెప్తున్నారు. మరి ఈ ప్రాప్తి ఫలాలే మనలో బలాన్ని మనకు అనుభవాన్ని బాబా యొక్క హెల్ప్ను ఇస్తాయి. బాబా మీతో ప్రతి అడుగులోనూ ఉన్నారు. మనల్ని గైడ్ చేయటమే కాకుండా మన చేతిని పట్టుకొని నడిపిస్తున్నారు, మనకు తోడుగా అయ్యారు. మరి బాబా దృష్టిస్తూ మాట్లాడుతూ తెలియజేస్తూ ఉన్నారు. నేను చెప్పాను బాబా అందరికీ నీ మీద ప్రేమ ఉందన్నాను. బాబా అన్నారు బాబాకు ఆ ప్రేమ చేరుతుంది అన్నారు. మరి బాబా ప్రేమ ప్రియస్మృతులు అందరికీ తెలియజేశారు. ఓం శాంతి. శాంతి. విన్నారు కదా బ్రహ్మ బాబా కార్యాలు చాలా బాగుండేవి. బాబ్ దాదా అడిగినప్పుడు ఎలా ఉన్నారు అని అడిగితే అందరూ అనే అంటారు బాగున్నాం అంటారు. మరి ఈ విధంగా అడిగితే ఎలా ఉండాలో అలా ఉన్నారా అని చూపు అయిపోతారు, కామ్గా అయిపోతారు. దీనికి కారణం ఏంటి? సదా శక్తిశాలిగా ఉండటంలో ఈ అవజ్ఞ యొక్క బరువు సదా
సదా సమృద్ధిగా అవ్వనివ్వదు. ఈరోజు ఈ శ్లోగాన్ని గుర్తుంచుకోండి. వ్యర్థాన్ని ఆలోచించొద్దు. వ్యర్థాన్ని చూడొద్దు. వ్యర్థాన్ని వినవద్దు. వ్యర్థాన్ని మాట్లాడద్దు. వ్యర్థ కర్మల్లో సమయాన్ని పోగొట్టుకోవద్దు. వీటన్నిటి గురించి మీరు అతీతంగా అయ్యారు. మరి ఇలాంటి ఆజ్ఞాకారి లక్షణాలతో చిత్రాన్ని తయారు చేయండి. విన్నారా? విన్నారా? వీళ్ళనే సదా సమృద్ధిగా ఉన్న ఆత్మలు అంటారు. Om Shanti. Welcome to Vyakti Parivar. So happy Shanti. Everyone. And Vyakti Parivaraniki swagatham. Day first. Happy New Year andariki. Ee roju modati roju January 1. Mana Mohini Devi nundi vintunnam. Ee roju homework and also mana homework meditation together. Labhistundi. Mana meditation kuda kalisi chestam. శనివారం మన కబుర్లు చెప్పుకునే రోజు, చిట్ చాట్ రోజు, చివరిలో మనం కొవ్వొత్తులు కూడా వెలిగిద్దాం. రాత్రి కూడా చేసాం, మరి ఇప్పుడు కూడా దీదీతో కలిసి చేద్దాం. కేక్ కటింగ్ కూడా ఉంది, అందరూ ఉండండి. ఈరోజు ప్రత్యేకమైన విశేషమైన రోజున, మొట్టమొదటి రోజు, మొట్టమొదటి నెలలో, ఈ సంవత్సరంలో మొదటి రోజు మోహిని దీది నుండి విందాము. ఈ రోజు టాపిక్ తపస్య. తపస్య అంటే పరివర్తన తీసుకురావటం. ఈ తపస్సు అంటే ఆత్మికమైన అయస్కాంతం, ఈ వాతావరణంలో మిగతా ఆత్మలను ఆకర్షించే ఆత్మిక అయస్కాంతం. Om Shanti everyone, happy new year. Om Shanti andariki, happy new year. We have to think little bit more, and also I'm sure that's what we are doing. It's just Baba is reminding us that you have to follow Brahma Baba, but you have to remember Shiva Baba. Baba sandesham, Brahma Baba annu Brahma Baba అనుసరించాలి, శివ బాబాను తలుచుకోవాలి.
శ్రీ బాబా బ్రహ్మ బాబా కూడా కలిసి ఉన్నారు అవ్యక్త బాబ్దాదాల. ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ దిస్ జర్నీ విచ్ వి హావ్ బిగన్ ఫర్ దిస్. ఈ ప్రయాణం మొదలెట్టిన ఈ సంవత్సరంలో ఇప్పుడు మొదలెట్టిన ప్రయాణం చాలా ఆకర్షణీయమైనది. ఈ నెలలో మొదలెట్టాం బ్రహ్మ బాబాను అనుసరించటం. Have to pay a little bit attention, as Baba said. Baba cheppinattuga manam ekku gamanikamnu pettali, double light ga undali, elanti param undakodadu, some kind of disobedience. Mari annaru Baba baram antene avajna, oka avajna entante naku undalsina sthitini nenu tayar chesukovatledu. ఈ సమయంలో నా స్థితి ఎలా ఉండాలి? అదే తపస్య, అదే మనం గుర్తు చేస్తూ ఉంది. ఈ సమయంలో మన స్థితి ఎలా ఉండాలి? ఆత్మాభిమానంలో ఉండాలి, అశరీరిగా ఉండాలి, పరిస్థితిలో ఉండాలి. దానికోసం మనం సాధన చేస్తున్నాం, శ్రద్ధను చూపిస్తున్నాం. మనలో ఆ స్థితి యొక్క కొంత శాతం అయితే మనం చేరుకున్నాం. కొంత శాతానికి బాబా చెప్పారు ఆ స్థితికే బలం ఉంది. ఆ పవరే మనలో ఉన్న మార్పును తీసుకొస్తుందని చెప్పారు. నాకు గుర్తుంది బాబా యొక్క బ్రాహ్మణం చిన్నమ్మాయిలా బాబా రూమ్లోకి వెళ్ళినప్పుడు బాబా చెప్పారు మీ మీ అమ్మాయి వస్తుంది, ఆత్మ వస్తుంది అని బాబాకి చెప్పారు. బ్రహ్మ బాబా ఒక లౌకికంలో ఉన్న వాళ్ళు వచ్చేవాళ్ళు ఆఫీసర్స్. బ్రహ్మ బాబా ఎప్పుడు కలిసేవాళ్ళు కాదు ఎవరిని, బ్రాహ్మణులు కాని వాళ్ళని, కానీ ఎవరో కలవాలని గట్టిగా పట్టుబడితే బాబా వాళ్ళని కూర్చోమని చెప్పి చాలా ప్రేమపూర్వకమైన శాంతి పూర్వకమైన వాతావరణంలో కూర్చోబెట్టి కలిశారు. అలా ఉండగా బాబా చెప్పారు 5 నిమిషాల్లో వస్తానని చెప్పారు. బాబా అనుకున్నారు బాబా విశ్రాంతి తీసుకుంటున్నారు అనుకున్నారు, కానీ బాబా ఆ స్థితిని సృష్టిస్తూ ఉన్నారు. బాబాను తలుచుకోవటం, ఆత్మాభిమాన స్థితి. ఆ స్థితి తయారైన తర్వాత బాబా వెనక్కి వచ్చేవాళ్ళు, వచ్చి చెప్పేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. బాబా వైబ్రేషన్స్ ఎంత ఆత్మికంగా ఉండే అంటే ఆ ఆఫీసర్స్ బాబా ఏం చెప్తారా అని వింటూ ఉండేవాళ్ళు. బాబా అప్పుడు మధురమైన పిల్లలు అన్ని మాట్లాడుతూ వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పేవాళ్ళు, కానీ ఏదో విధంగా వాళ్ళ ప్రశ్నలు అడగలేకపోయేవాళ్ళు. వాళ్ళు మీ ఖర్చులు ఎలా లభిస్తున్నాయి, ఖర్చులకు కావాల్సిన ఎవరు ఇస్తున్నారు అని అడుగుతానికి వచ్చేవాళ్ళు. ఇది బాబా ఫ్యామిలీ, మరి ఫ్యామిలీలో పిల్లలందరూ చూసుకుంటున్నారు అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఆ సమయంలో ఎవరి దగ్గర డొనేషన్స్ తీసుకునేవాళ్ళు కాదు, కానీ వాళ్ళకు ఆ సమయాన్ని గడిపి వాళ్ళు ఎంతో అనుభూతి చెంది ఆత్మాభిమానంతో వాళ్ళు ఆత్మకు అనుభూతితో వాళ్ళు తిరిగి వెళ్ళేవాళ్ళు వచ్చిన వాళ్ళు. మరి తపస్సు అంటే మరి ఎవరితో మాట్లాడినా ఒక ఆన్సర్ ఫోన్ మాట్లాడినా 1 నిమిషం తీసుకొని ఆత్మాభిమానంలో ఉండి బాబాను తలుచుకొని ఆ ఆత్మ బాబాతో నాతో మాట్లాడబోతుంది అని ఒక క్షణం తీసుకొని ఆ వాతావరణాన్ని సృష్టించండి. ఆ విధంగా ఆ మిగతా ఆత్మ కూడా ఆ ఆత్మీయతను అనుభవం చేస్తుంది. అంతేకాకుండా లోపల ఆ ఆత్మ కూడా ఒక స్పష్టత ఏర్పడుతుంది. మరి మనం చేసే సేవ ఈ విధంగా పరివర్తన తీసుకోవాలి. మరి ఫోన్ కాల్ తీసుకునే ముందే ఆ స్థితిలోకి మనం రావాలి. నేను ఒక ఆత్మతో మాట్లాడబోతున్నాను,
అవ్యక్త్ రియలీ మీన్స్ యు ఆర్ గోయింగ్ బియాండ్ అవ్యక్తంగా అవటం అంటే మనం అతీతంగా అవటం మా బహుత్ స్థూలమైన స్థితిలో కాకుండా అతీతంగా అవటం చేయాల్సిన కార్యం కార్యమే మరి ఫోన్ అయితే జవాబు చెప్పాలి కానీ అందులో కూడా సేవ ఇమిడి ఉంది తపస్సు అంటే ఆ వాతావరణాన్ని తయారు చేసుకుని వైబ్రేషన్లు మార్చటం మరి అందులోనే మన యొక్క పని ఎంతో పూర్తవుతుంది అంతేకాకుండా సేవ కూడా మాట్లాడటమే కాదు బ్రహ్మ బాబాను అనుసరించటం అంటే ఆ స్థితి ద్వారా చేయటం బాబా దృష్టి బాబా మాటలు ప్రతిదీ ఆ స్థితి ఏంజలిక్ పరిస్థ స్థితి అశరీర స్థితి నుండే వచ్చాయి మరి అశరీర స్థితి అంటే కూర్చొని ఉండటమే కాదు ఇంకా ఎక్కువగా అవగాహనలోకి ఆత్మిక అభిమానంలోకి రావటం కళ్ళతో దృష్టి ద్వారా కొన్ని మాటలు మాట్లాడటం కానీ ఫోన్ జవాబు చెప్పటం కానీ ఏదైనా కానీ అదే మనం చేసే ప్రయోగం ఈ నెలలో ప్రతిరోజు రేపు మన బుద్ధిలో ఉంచుకుందాం మన స్థితి అశరీరిగా ఉండాలి ఫరిస్తాగా ఉండాలి లైక్ వి గో ఇన్ ద రూమ్ అండ్ సమ్ టైమ్స్ టు ప్రిపేర్ ఒక్కొక్క బాబా ఒక్కోసారి రూమ్ లోకి వెళ్ళి తయారీ సిద్ధపడేవాళ్ళు సంసిద్ధపడేవాళ్ళు స్థితితో ఒక్కోసారి మనం గదిలోకి వెళ్ళి రోజు వాటర్ అది కొడతాం కదా కొంచెం సరి చేయటానికి రూమ్ ని అది కొంచెం మంచి మంచి వాతావరణం తయారు చేస్తుంది కదా మన వైబ్రేషన్లు కూడా అంతే మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు వెంటనే వాతావరణంలోకి ఆ వైబ్రేషన్ స్ప్రే అవుతుంది ఆత్మికత మరి శాంతి ఆత్మకి ఏదైతే కావాలో అది తయారవుతుంది మరి రేపు మురళి కూడా విందురు రేపు మీరు తక్కువే మాట్లాడాలి కానీ వాళ్ళకి వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ హృదయంలో ఆ నమ్మకం ఏర్పడుతుంది ఎందుకంటే వెంటనే వాళ్ళకు బలం లభిస్తుంది చేయూత లభిస్తుంది బాబా చెప్పారు మరి ఆ మాయాజాలం జరుగుతుంది మన స్థితి ఆ విధంగా ఉన్నప్పుడు ఆ మాయాజాలం అవుతుంది మరి మరి రియల్ గా మనందరం ప్రతి ఒక్కళ్ళకు నేను రికమెండ్ చేస్తాను చేయమని మనం ఎంత చేయగలిగితే అంత ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ కూర్చొనే కాదు పనులు చేసేటప్పుడు కూడా ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే మనందరం చేయాలి మరి ప్రతిదీ చేసే ముందు సో ఇట్ కుడ్ బి వెరీ వెరీ ఎలివేటెడ్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా చాలా ఉన్నతమైన అనుభూతి మరి అలా అంతేకాకుండా అది చాలా ఉన్నతమైన ప్రాప్తి బాబా చెప్పినట్టు ప్రాప్తి అంటే అది ఒక ఫలం మరి మీరు వెంటనే ఆ అనుభవాన్ని పొందుతుంటే మిగతా వాళ్ళు ఎలా అనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళకి దీవెనలాగా అనిపిస్తుంది మనం దీవెనలు ఇవ్వాలి మన ఆలోచనల ద్వారానే కాదు మన స్థితి ద్వారా దీవెనలు ఇవ్వాలి అదే బాబాను బ్రహ్మ బాబాను అనుసరించటం ప్రాక్టికల్ గా తప్పకుండా మీ అందరికి మంచి మంచి అనుభవాలు అవుతాయి ఈ అనుభవాల వల్ల ఎంతో పరివర్తన లోపల నుండి వస్తుంది ఓం శాంతి ఓం శాంతి సో బిఫోర్ ఐ ఇన్వైట్ సిస్టర్ కాట్రీ ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ యు ఆల్ దట్ ఫ్రమ్ టుడే వి హావ్ స్టార్టెడ్ 4 times దట్ వి డిడ్ ఫుల్ పిల్గ్రిమేజ్ eight thirty to nine and then 10:30 to 11
ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది, పదిన్నర నుండి పదకొండు, నాలుగున్నర నుంచి ఐదు, ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది. మరి అలానే అమృత వేళ మరి ప్రతిరోజు స్కెడ్యూల్ ఆన్సర్ ఇద్దాం. హలో అందరికి, ఓం శాంతి. హ్యాపీ న్యూ ఇయర్ 2022. కొన్ని గంటల్లో పాత నుండి కొత్త సంవత్సరానికి వచ్చాం. ఇది బ్రహ్మ రోజులోకి ప్రవేశిస్తున్నాం. అది నా ఆత్మలో నాకు ముఖముద్ర వేసింది. మరి జనవరిలో బాబా అడుగులను అనుసరించాలి. దీనికోసం మన బుద్ధి ఏకాగ్రత ఉండాలి. And so this new series dodha nischayam undali manasulo. You have practiced today and we're continuing today, the 1st of January, is called tapasya. Kotta series manam modalu pettam. Yeah, it's dedicated to in peru tapasya. ఈ తపస్సు బ్రహ్మ బాబా జీవితం గురించి. బ్రహ్మ బాబా ఎప్పుడు శివ బాబా నుండి వేరు కాదు. ఈ నెల అయ్యారు. హోంవర్క్ అండ్ ఐ హోప్ యూ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ విత్ ద హోంవర్క్ ఫ్రమ్ లాస్ట్ నైట్. ఐ యామ్ యువర్స్ ఇన్ యువర్ మైండ్ అండ్ బాబా ఇన్ రెస్పాన్స్ టు దట్ సేస్ టు మీ, yes child, I'm yours. But I'd like to talk a little bit about tapasya. Sister Mohini has covered a lot of what I will repeat. But tapasya is a spiritual endeavor. It's a sadhana. Tapasya ante sadhana. It calls on an individual commitment. And the individual adi prati okkari yokka experimenting with remembrance, with this yoga. But remembrance, Baba says, he even doesn't like the word yoga. Commitment pettuntundi yogam. So we know transformation only dinilo ne parivartana avutundi. Parivartana anedi Baba smriti dwarane kudurutundi. Baba prachipinda prakaram hasya. He said smarlelo Baba annaru Mohini ben cheppinattuga meeru tapasu cheyalante మీకు మీ అంతర్స్థితి యొక్క స్మృతి ఉండాలి. బ్రహ్మ బాబా సూక్ష్మమైన వ్యక్త స్థితిలో మనలో ఆ స్మృతి అవగాహన ఉండాలి. మనం ఆ సాధన చేయటం కోసం, బాబా యొక్క యోగం చేయటం కోసం మనలో వచ్చే పరివర్తన అనుభవం ఆ చేసే సాధన యొక్క ఫలంగా లభిస్తుంది. ఈరోజు ఫలం యోగంలో చేసిన సాధనలో జీవితంలో కొత్తదనం తెలుస్తుంది. మరి ఈ ఫలం అనేది బాబ్ దాదాకు దగ్గర చేస్తుంది, బాబాకు సమానంగా చేస్తుంది. But when Baba was talking to whoever capacity prakarame jarugutundi, mari Baba maatladetappudu 1991 lo evaraithe Baba mundu unnaro mee capacity work capacity prakaram cheyaddu, chaala powerful ga cheyandi annaru. Meeru 100% aa sthitiloki vachi cheyali. ఒక్క చుక్క చేసినా అది 100% చేయండి. అది మీ కెపాసిటీ వరకు చేయొద్దు. మీ కెపాసిటీ అంటే మీరు కాంప్రమైజ్ అవుతున్నారు, లాలచి పడుతున్నారు. అది ఒక్క బిందువు అయినా 100% చేయండి అంటారు. మరి బాబా ఇంకేం చెప్పారంటే, ఇందులో ఈజీ మెథడ్ ఏమి లేదు. ఈ యోగంకి యోగం యొక్క So experimenting cheyali ante to be in unadulterated remembrance of one, and this is where ekagratalo ekantamlo undatam
the ek. So ek means one. Okka okkarni teeskovatam. Okkaru ante okkar peru. Okka okkar ek naami. Okka okkarto okkari variga undatam. Rendavadi ekagrata, concentration. Intellect on a single purpose. Manasu buddhini oka vishayam meda unchatam. Ekantam ante tapasulo undatam. And to be detached from everything else. Oka atma sthitilone undatam, migitha annitlaki atheetanga undatam. Ekarasam ade sthitilo undatam, aatmika sthitilo nirantaram undatam. And then the final ek is economy. చివరి ఒకటి ఎకానమీ, అంటే ఏది వ్యర్థం చేయకుండా ఉండటం, సమయాన్ని వ్యర్థం చేయొద్దు, ఎలాంటి ఖజానాలు వ్యర్థం చేయొద్దు. బాబా ఇచ్చే ఖజానాలు మన దగ్గర ఉన్నాయి, మనం ఉపయోగించవచ్చు, ఉపయోగించట్లేదు అంటే మనం పోగొట్టుకుంటాం. ఈ రోజు మొదటి దాని మీద ఉందాం, ఏకనామీలో ఈ avyakt or experimental ee now why is it avyakta what is it sorshamaina paristha sthitilo undam in us and tapasya is actually a few things tapasya manala em teeskostundi it is tapasya is to make my remembrance of baba something that is natural tapasya ante na baba yokka na smrutini sahajanga easyga బాబా దగ్గరకు రావటం వల్ల అవుతుంది. అంటే నేను బాబాను మర్చిపోవటం క్లిష్టం అవుతుంది, అదే తపస్సు. తపస్సు యొక్క ప్రామిస్ బాబా స్మృతిని సహజంగా ఈజీగా తీసుకోవటం వల్ల నేను మర్చిపోను. తపస్సు ఏం గుర్తు చేస్తుందంటే నేను ఈ దారిని అనుసరించాలి, దీనికోసం నేను శ్రమ పడాలి, దానికి భరోసా ఉండాలి. ఒక బాబా తోడుగానే చేయాలి తపస్సు. మన స్వభావాన్ని ఆత్మాభిమానంగా సహజంగా చేస్తుంది. అంటే ఆ స్థితిలో ఉండి సేవ చేయటమే తపస్సులో ముఖ్యం. యోగం యొక్క ఎక్స్పెరిమెంట్ నేను ఆ స్థితిలో ఉండి సేవ చేయటం. మరి తపస్సు తీవ్రంగా ఉండాలి. కూర్చొని తపస్సు చేస్తున్నాను అంటాం కాదు, నేను 10 నిమిషాలు దానికన్నా పెట్టుకోండి, 10 నిమిషాలు పెట్టుకొని, 10 నిమిషాలు పెట్టుకోకపోతే 7, 8, 5 కానీ చేయండి. ప్రతి గంట చేయండి, అది మీ యొక్క కమిట్మెంట్ బాబాకు మీరు ఇచ్చే భరోసా. కాన్సన్ట్రేషన్ విత్ డిటర్మినేషన్ సో ద ఇంటెలెక్ట్ ఇస్ కాన్సన్ట్రేటెడ్ అండ్ ద మైండ్ ఇస్ బీయింగ్ ఫిల్డ్ విత్ ఆ విధంగా బుద్ధి ప్రమైన ఆలోచనలతో నిండిపోతుంది. ఈరోజు హోంవర్క్ చూద్దాం. స్లైడ్ ఇస్ సేయింగ్ టు ఈరోజు హోంవర్క్ లో చెప్తోంది what tapasya means. So this is the first tapasya ante ento cheptundi. When I think of tapasya, the first thing is what does it mean? What does it mean today? It means to celebrate newness in life. It's the first day of the year. There's newness. And samvatsaram modati roju kotta danam untundi. That when I go in tapasya ante aiskantam. I know that I'll be nena aa tapasya cheyatanki vellinappudu nenu ఆ వైబ్రేషన్ ను అయస్కాంతంలా వ్యాపిస్తూ ఉంటాయి. ఎందుకంటే నేను ఒక్క బాబా స్మృతిలోనే ఉన్నాను, నేను ఒక్క బాబాతోనే ఉన్నాను కాబట్టి ఆ బాబా స్మృతి నాలో కొత్తదనాన్ని సృష్టిస్తుంది. ఆ కొత్తదనం వల్ల నేను అవ్యక్త స్థితి పరిష్ట స్థితిలోకి వస్తాను. ఆ వైబ్రేషన్ ఆ స్థితి నుండి వచ్చిన వైబ్రేషన్ మిగతా వాళ్ళని ఆకర్షిస్తుంది. మరి తపస్సు అంటే అయస్కాంతం యొక్క అయస్కాంతం లాగా లాగటం.
of the homework is to understand homework lo nenu nenu tapasviga ardham chesukovatam tapasvi atma newness in life that will come jeevithamlo kottadananni spiritually pleasurable aatmikamaina saukhyamlo అనుభవం చేస్తుంది ఏకనామిలో బాబా స్మృతిలో ఆనందం ఆత్మిక ఆనందం లభిస్తుంది బాబాను కలవటంలో బాబాను తెలుసుకోవటంలో బాబా ప్రేమలో తెలుస్తుంది ఆనందం కూడా మరి అన్నిటి ప్రాప్తుల ఆధారంగా ఉంటుంది సుఖం నా యొక్క చేసిన కర్మలకు ఫలంగా లభిస్తుంది అన్నిటికంటే ముఖ్యమైన సుఖం బాబాతో ఉన్న దగ్గరతనం బాబా సంబంధాల్లో దగ్గరతనం దట్ కమ్స్ ఫ్రమ్ ది ఇన్కల్కేటింగ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద ఫాలోయింగ్ ఆఫ్ శ్రీ జ్ఞానాన్ని ధారణ చేయటం ద్వారా శ్రీమతాన్ని అనుసరించటం ద్వారా మరి తోడు బాబాదారులు సమానంగా తోడుగా అవుతాను అదే తపస్య అదే తపస్య యొక్క లక్షణం మరి అయస్కాంతం ఏంటంటే తపస్వి ఆత్మే అయస్కాంతంగా అయిపోతుంది తన చుట్టూ వాతావరణాన్ని విబ్రేషన్ల ద్వారా మిగతా ఆత్మలను ఆకర్షించే విధంగా తయారు చేసుకుంటుంది that this vibration will do baba says ee vibration lo em chestayante baba cheptunnaru signal in the form of avi to those souls aatmalaku oka nishabdamaina pilupu laga anipistundi baba yokka oka baba tho kalise pilupu laga vinapadutundi have it you read it again adhe manam chestam manandaram kalise chadudamu మరి తపస్వి యొక్క లక్షణాలు నేను అర్థం చేసుకోవాలి డైనమిక్స్ ఆఫ్ వాట్ ఐ యామ్ డూయింగ్ యాస్ ఎ సోల్ నేను చేసేది కూడా ఆత్మగా అర్థం చేసుకో తెలుసుకోవాలి ఫాలో ఫాదర్ బ్రహ్మ బికాజ్ నోయింగ్ వాట్ తపస్ మీ నోయింగ్ ది ఇన్నర్ క్యారెక్టరిస్టిక్స్ ఐ స్టిల్ నీడ్ ఎన్ ఎగ్జాంపుల్ బ్రహ్మ బాబాని కూడా అనుసరిద్దాం దీనికి ఒక ఉదాహరణ కూడా కావాలి ఉదాహరణనే బ్రహ్మ బాబా బ్రహ్మ బాబాను అనుసరిస్తూ మనం ఏం చేద్దాం అంటే మన బుద్ధిని స్థిరంగా ఉంచుకుందాం రెండు స్థితులు కావాలి keep it with one stage ఒక స్థితి body lesson incorporeal but I would say also because Sister Mohini spoke about it శరీరిక నిరాకారిగా ఉండాలి మోహిని దీది చెప్పారు అవ్యక్త యాంత్రిక సూక్ష్మ స్థితి అని కూడా చెప్పారు మరి మీ బుద్ధిని సదా ఆ స్థితిపై ఉంచి తేలిక ఈజీ విధంగా అనుభవం చేయండి మీ ఆలోచనల్లో దృఢ నిశ్చయంతో ఆ స్థితిలో ఉండండి మనసు అటు ఇటు వెళ్ళినా కానీ మీరు ఆ స్థితిలో ఉంటూ మీ జీవితంలో ఆ కొత్త ధనాన్ని అనుసరించండి బాబా అనుసరిస్తూ ఈరోజు మరి డైలీ ప్రాక్టీస్ రోజు దినవారీ ప్రాక్టీస్ 10 నిమిషాలు ప్రతి గంటకు చేయండి మరి ఈ స్థితితో యొక్క సాధన చేయండి అవ్యక్త ఏంజిల్ అదే అవ్యక్త స్థితి పరిస్థ స్థితి సూక్ష్మ స్థితి అందులోనే మీరు పరివర్తన అనుభవం చేస్తారు మరి ఇందులో కొత్త దానం ఏమి నా ఈ జీవితంలో 10 నిమిషాల్లో లభిస్తుందని అనేది చూసుకోండి చిన్న చిన్న విషయాలు ఉన్నా వాటిని మెచ్చుకోవాలి బట్ వాటిని గుర్తించాలి రేపు 10 నిమిషాలు 3:30 మొదలుకొని చేద్దాం మరి 9:30 ముగిద్దాం 1 గంట చేయకపోయినా 2 గంట చేయండి మీ లక్ష్యం ఏంటంటే మీ లక్ష్యం ఉన్నప్పుడు నా లక్షణాలు వస్తాయి మీకు చార్ట్ కూడా వచ్చింది అనుకుంటాను జనవరి జర్నల్ in being yoga mari meer chesina experiments valle ivi telustayi being close to baba and write it nen baba ku enta samipaniki vachi nen journal lo raayagalugutanu ante baba samananga avatam journal lo raayatam ante oka maata aina oka sentence aina chala chinna ga aina kluptanga rasina raayachu ee roju baba dada shanti gurinchi maatladaru
బాబా అన్నారు దివ్యమైన లక్షణాల రూపాన్ని చిత్రంగా గీయమన్నారు. మరి కొన్ని నిమిషాలు ఈ వీడియో బాబా రూమ్ లోకి వెళ్దాం. బాబా రూమ్ లోకి వెళ్ళి చాలా గాఢమైన నిశ్శబ్దంలోకి వెళ్ళి బాబా రూమ్ ఎలాగూ ఎప్పుడు సైలెంట్ గానే ఉంటుంది, మాటలతోనో ఎవరితోనో మాట్లాడుతూనో వెళ్ళాం కదా, అందులో ఒక్కళ్ళమే వెళ్తాము ఒక్కరొక్కరుగానే. అక్కడ మీరు చూసేదానికి మీరు అటెన్షన్ పెట్టండి. అదే బాబా మనలో ఉన్న పరివర్తనను చూస్తూ మన సంస్కారాల్లో పరివర్తనను అనుభవం చేయటం. ఈ వీడియో చివరిలో మనం ఒక క్యాన్వాస్ ని చూస్తాం, మరి ఒక బ్రష్ ని కూడా చూస్తాం. క్యాన్వాస్ ని పెయింట్ చేసే బ్రష్, మరి ఆ క్యాన్వాస్ మన సంస్కారం లాంటిది. ఒక మరి కనపడని చెయ్యి ఆ క్యాన్వాస్ మీద ఒక పెయింట్ గీస్తున్నట్టుగా చూడండి అనుకోండి. ఆ కనపడని చెయ్యి మీకోసం ఒక చిత్రాన్ని గీస్తోంది. ఆ చిత్రం attainment was that you experience as a result of the transformation in your sanskara. ప్రాప్తి ఏంటి, మీ సంస్కారాల పరివర్తన ఆధారంగా ఏ ప్రాప్తిని పొందారు అనేది ఆ దివ్యమైన రూపాన్ని ఆ కనపడని చేయి చిత్రీకరిస్తుంది. దీని మీద శ్రద్ధ చూపించండి. బాబాతో కూర్చుని బాబా రూములో 10 నిమిషాలు కూర్చుంటే బాబా ఆ దివ్యమైన రూపాన్ని మనలో చిత్రీకరిస్తున్నారు. మనసు ఆ 10 నిమిషాల తర్వాత మనలో ఆ ముద్రణ ఉంటుంది. మనం ఆ ముద్రను చూడొచ్చు బాబా. మరి సువర్ణమైన అనంత దివ్యమైన ముద్రను మన సంస్కారాలపై వేస్తున్నారు. ఆ చాటను చేద్దాం. మరి నెల చివరికి చాలా అద్భుతమైన చిత్రం కనపడుతుంది మన తపస్సు యొక్క చిత్రం కింద బాబా అడుగుజాడల్లో. మరి ఇప్పుడు బాబా రూమ్ కు వెళ్దాం. బార్సిలోనాలో ఉంది ఈ రూమ్, స్పెయిన్.
Om Shanti. Thank you. So now we'll do our Vyakti journey, our chat session for a few minutes, and then we'll do candle lighting and cake cutting. So welcome to Vyakti journey. Today is the first day of the year, and we are so happy, Avikti Parivar Chit Chat, sharing from a true heart touches the heart. So would like to welcome our dear angel brother, Brother Eric. We are happy to have you with us. Estamos felices de tener welcome. Al hermano Eric con nosotros. Om Shanti, everyone, and yes, Happy New Year, of course. Happy and constant Happy New Year. And Om Shanti Andarki, Happy New Year. It is conference time in many ways. And personally, already. జవాబులు వచ్చేసాయి మరి నాకున్న ప్రశ్నలకు సమాధానం లభించింది బ్రహ్మ బాబా శివ బాబా మరి ఈ నెలలో సిద్ధపడుతున్నాను బ్రహ్మ బాబా కొంచెం మరి బుక్ మెసేజ్ లోనే జవాబులు వచ్చేసాయి మరి మోహిని దేవి మరి నేను మురళీకి ముందు మురళీలో ప్రశ్నల ముందు అడగటం కాదు భోగ్ మెసేజ్ ప్రశ్నలే ముందుగా ఉన్నాయి నాలో అవన్నీ తీర్చేశారు భోగ్ మెసేజ్ లో మరి నాకు ప్రశ్న ఉంది మరి ఆ ప్రశ్నలోకి వెళ్ళే మనకు సమయం ఉంటుంది అనుకుంటాను మరి దానికి ముందు భూమి వేయాన్ని ఆహ్వానిస్తున్నాను Congratulations and blessings and greetings. So I'm not going to add too much, but I think you expressed your appreciation for Avyakti Parivar. And I felt I could, on behalf of the whole listeners, you know, all those who are congratulations. మరి అందరికి ఎంతో మంది ఉన్నారు అందరికి తెలియజేయాలనుకుంటున్నాం భూమికాబేన్ కూడా ఎంతో మందిని రిప్రజెంట్ చేస్తున్నారు ఈ పెటల్స్ అన్ని మీకు సంవత్సరం అంతా మీకు ఈ గులాబీ రెమ్మలు వేస్తున్నాం వీటి మీద మీరు నడవచ్చు రోజంతా నెల సంవత్సరం అంతా నేను ప్రతి శనివారం ఎంతో ఫాస్ట్ గా మాట్లాడతాను కానీ నేను చిన్నగా మాట్లాడాలని ట్రై చేస్తున్నాను కానీ వాళ్ళు రాత్రి పగలు అనువాదం చేస్తూ ఉన్నారు వాళ్ళందరికి కూడా అభినందనలు టీమ్ కి మరి భూమిక ఇది స్వర్ణయుగం మరి లక్ష్మీదేవిని బంగారాన్ని తీసుకొని బంగారు యుగం నుండి మీకు ఎన్నో గ్రీటింగ్స్ ఇస్తున్నాం థ్యాంక్ యూ బ్లెస్సింగ్స్ ఇస్తున్నాం దీవెనలు హ్యాపీ న్యూ ఇయర్ కూడా ఇస్తున్నాం మొత్తం వ్యక్తి పరివారం అందరికి కూడా Happy New Year, everyone, and greetings. Happy New Year, Andarki. To all of you in Avyakti Parivar. So, yes, I know, Mani Didi, you answered already some of the questions because I was. Oh. Am I still there? Okay, I'm still here. Sorry, I lost the petals went into the computer. Sorry. Computer nina patai. So kanapaledu. Anyway, I hope you can still see me. Okay, here we are. Sorry. The petals disturbed the computer. And so yeah, I was thinking, Mani Didi, that you know, for you, of course, you met Brahma Baba. బ్రహ్మ బాబాని కలిసారు కదా మేమైతే కలవలేదు బ్రహ్మ బాబాని ఫ్రమ్ బ్రహ్మ బాబా వి విల్ బి రిమెంబరింగ్ బ్రహ్మ బాబా నుండి
ఏం తీసుకుంటారు బాబా అని గుర్తు చేసుకునేటప్పుడు బ్రహ్మ బాబాతో జనవరిలో ఎలా కనెక్ట్ అవుతారు బ్రహ్మ బాబా నుండి ఎలా తీసుకుంటారు మీరు బాబాతో మాట్లాడతారా మీరు సలహా అడుగుతారా లేకపోతే ఏమన్నా మీకోసం ఏమైనా పనులు చెప్తారా మీకోసం బ్రహ్మ బాబా చేస్తారా ఎలా మీరు బ్రహ్మ బాబాతో బాబాతో When I looked at Brahma Baba, I am not looking at Brahma Baba, I am looking at Shiva. తలుచుకుంటూ ఉంటారు నేను బ్రహ్మ బాబాని చూస్తున్నప్పుడు బ్రహ్మ బాబాని చూడలేదు శివ బాబాని చూశాను ఎందుకంటే బ్రహ్మ బాబా చెప్పేవాళ్ళు మీరు శరీర అభిమానంలో ఉంటే శివ బాబా వచ్చి మీకు దృష్టి ఇవ్వరు అనేవాళ్ళు అందుకనే మేము ఎంతో సాధన చేసాం బ్రహ్మ బాబా నుదుటి వంక చూస్తూ శివబాబాని తలుచుకునేవాళ్ళం మేము ఒక్కోసారి కనిపించేది డబల్ లైట్ కనిపించేది ఒక్కోసారి శివ బాబా ఒక్కోసారి బ్రహ్మ బాబా కనిపించేవాళ్ళు మరి ఈ సాధన ఎంతో ఉంది బ్రహ్మ బాబా వంక చూస్తూ శివ బాబాని తన కళ్ళ ద్వారా చూడటం as yeah. Brahma Baba and yeah what do you talk about to him I still talk to Shiv Baba but I know that whenever I am talking to Shiv Baba I am talking to Bab Dada nenu inka Shiv Baba vanka chustanu mar Shiv Baba vanka chuseta appudu Bab Dada tho maatladtanu Guljar Dada ikkada anta Baba vache mundu malo kontha mandi konni kshanalu mari mundu velli Baba prema prasmatalu teliyajesevallo కొంతమంది మెయిన్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు ఏం జరుగుతున్నాయి ముఖ్యమైన విషయాలు మాట్లాడేవాళ్ళు వాళ్ళు గుల్జార్ దాదీతో మాట్లాడేటప్పుడు అది అవ్యక్త బాబు దాదా కోసం మాట్లాడుతున్నారు అవ్యక్త బాబు దాదా వింటున్నారని తెలుసు మరి వాళ్ళందరూ కలిసే ఉన్నారు నా బుద్ధిలో నేను ఎప్పుడు బాబా చెప్పినట్టుగా బాబా శివ బాబాని ఎలా గుర్తించారంటే శివ బాబా జ్ఞానాన్ని అర్థం చేసుకొని శ్రీమతాన్ని అర్థం చేసుకొని బ్రహ్మ బాబా అనుసరించారు అదే బ్రహ్మ బాబాకు గొప్ప గుర్తింపు మరి అదే నా మనసులో ఉంది బ్రహ్మ బాబా కూడా మా ముందు అదే చూపించారు మీరు శివ బాబా ముందుండి అశరీరిగా ఉంటే మీ ఆలోచనలు ఎలా ఉంటాయి మీ శక్తి ఎలా ఉంటుంది మీ చుట్టూ ఉన్న ఎనర్జీ ఎలా ఉంటుంది అని మరి బ్రహ్మ బాబా కూడా శివ బాబా స్థితి అశరీర స్థితిని ప్రత్యక్షం చేసుకున్నారు శివ బాబాతో కనెక్షన్లో ఉన్నారు మరియు మా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు మరి శివ బాబా నాతో పాటు ఉన్నవాళ్ళు శివ బాబా డైరెక్షన్లు ఇస్తున్నారని తెలుసుకోలేకపోయారు మరి బ్రహ్మ బాబా శివ బాబాను స్మృతి స్వరూపంలో తీసుకొచ్చారు బ్రహ్మ బాబా ముఖంలో అలా వాతావరణం తయారయ్యేది సౌందర్యం కనిపించేది మరి నేను ఆ ప్రాక్టీస్ కొనసాగిస్తూ నేను శివ బాబాను ఆత్మాభిమాన స్థితిలో కలుస్తూ ఆత్మలతో మాట్లాడుతూ ఉండేదాన్ని ఆత్మలందరూ శివ బాబా పిల్లలే వాళ్ళకి శివ బాబా తెలిసినా తెలియకపోయినా నా యొక్క అభిమానం మాత్రం వాళ్ళు ఆత్మలు శివ బాబా పిల్లలు మరి బ్రహ్మ బాబాను కలవటానికి వచ్చారు అని వాళ్ళకి తెలియదు మరి సూక్ష్మమైన ఈ కాంబినేషన్ లో నేను శివ బాబాతో మాట్లాడుతున్నాను కానీ బ్రహ్మ బాబా ద్వారా మాట్లాడుతున్నాను ముద్రతో మాట్లాడుతున్నాను కానీ నాలో శివ బాబా స్మృతి ఉంటుంది నిరాకార బాబా మరి బ్రహ్మ బాబా ద్వారా మనల్ని దత్త తీసుకున్నారు నేను కూడా బ్రహ్మ బాబా సంతానాన్ని శివ బాబా సంతానాన్ని ఈ విధంగా స్మృతితో కొనసాగిస్తూ నేను గుర్తుంచుకుంటూ భోగమేసేస్ తర్వాత నేను అలా కొనసాగిస్తూ ఉన్నాను స్పష్ట క్లియర్ గా ఉందా మరి వచ్చే శనివారం ఇంకా ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి మరి ఎక్కువ గులాబీ రేకుల
for this whole year that just ended and the new year that is now, you know, starting. And it's a beautiful journey and lots of love and greetings to each and everyone. And looking forward to be with you again next week. So thank you and Om Shanti. Happy Om Shanti. Thank you. Thank you. Yes, next Saturday we will have more time. That's all right. A few seconds. Now we're in tapasya. So you said we speak little. I'll make my few words very, very sensible. You will see. Okay. Thank you. Om Shanti. Om Shanti.